వెల్కమ్ బ్యాక్. పలు వార్తా పత్రికల్లోని కొన్ని ప్రధానాంశాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈనాడులో చూస్తే, మూడింతల సంతోషం. 16,923 కోట్లతో రాష్ట్రంలో 3 ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం. పోలవరం తొలిదశ నిర్మాణ పనులకు 12,000 కోట్ల సాయం. ఇక 2,137 కోట్లతో కొప్పర్తి, 2,786 కోట్లతో ఓర్వకల్లు పారిశ్రామిక నగరాల అభివృద్ధి. ఇక ఈ రెండింట్లో 20,860 కోట్ల పెట్టుబడులు, 100,000 మందికి ఉపాధి. ఇక రాజ్యసభలో వైకాపా రివర్స్. రాజ్యసభ చైర్మన్ ను నేడు కలిసి రాజీనామాలు సమర్పించనున్న మోపిదేవి, మస్తాన్ రావు త్వరలో 2 విడతల్లో మరో 6 అదే దారిలో. ఇక తేదీపా వైపు 4, భాజపా వైపు 4 చూపు. ఇక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణరావు. అసలే నేరం, ఆపై దుఃఖభారం. ట్రాక్టర్తో ఢీకొట్టి యువకుడి పలాయనం, సొంత వారి మృతితో పుట్టడు విషాదం. దానికి సంబంధించిన విజువల్ ఇక్కడ చూడొచ్చు. మూడు వారాల్లో సాగునీటి సంఘాల ఎన్నికలు, రివర్స్ టెండర్ల విధానం రద్దు, పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ, వివాదాల్లోని భూములకు రిజిస్ట్రేషన్ల నిలిపివేత. ఇక మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. అతి చేస్తే సహించను, కుటుంబ సభ్యుల ప్రవర్తన మితిమీరకుండా చూసుకోండి. మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేసినట్టుగా ఇక్కడ చూడొచ్చు. మంత్రులు 100 రోజుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం హామీల అమలు. మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇక నూజివీడి IIIT వెయ్యి మంది విద్యార్థులకు అస్వస్థత, ఆహారం వికటించి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో అవస్థలు. ఇక గుట్టుగా ఉంచినట్టుగా తెలుస్తోంది యాజమాన్యం. దానికి సంబంధించిన విజువల్ ఇక్కడ చూడొచ్చు. ఇక సాక్షిలో చూస్తే, ఖజానాకు కన్నం, రివర్స్ టెండరింగ్ రద్దుకు కేబినెట్ ఆమోదం. మళ్ళీ 2014-19 పాత టెండర్ విధానం అమలుకు కూటమి సర్కార్ గ్రీన్ సిగ్నల్. చంద్రబాబు పాలనలో అంచనాలు పెంచేసి అధిక ధరలకు కట్టబెట్టిన వైనం. ఆ తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్స్, కాంట్రాక్టుల నుంచి అవే కమిషన్లుగా వసూలు. ఆ అక్రమ వ్యవహారాలతో ఖజానాపై 20,000 కోట్లకు పైగా పెనుభారం. ఇక అధికారంలోకి రాగానే టెండర్ల వ్యవస్థను సంస్కరించిన వైఎస్ జగన్, 100 కోట్లు అంతకంటే ఎక్కువ విలువైన పండ్ల టెండర్ను జ్యుడిషియల్ ప్రివ్యూకు, 1 కోటి అంతకంటే ఎక్కువ విలువైన పండ్లకు రివర్స్ టెండరింగ్ లో టెండర్లు. ఇక రివర్స్ గేర్, రేషన్ డోర్ డెలివరీ రద్దు, రివర్స్ టెండర్ల విధానానికి రామ్ రామ్. సెబ్ను కూడా రద్దు చేసి ఎక్సైజ్ శాఖ పునర్వ్యవస్థీకరణ, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేత. ప్రభుత్వ చిహ్నంతో 21.86 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు మళ్లీ పంపిణీ. ఇక 22A భూముల వివాదంపై రెవెన్యూ సదస్సుల నిర్వహణ. 90 రోజుల్లో సాగునీటి రైతు సంఘాలకు ఎన్నికలు. ఇక 1,226 కోట్లతో పోలవరం ఎడమ కాలువకు లిఫ్ట్. ఇక కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి కొలుసు పార్థసారథి. ఏపీలో 2 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు, ఓర్వకల్లు, కొప్పర్తిలో ఏర్పాటు. ఇక రాష్ట్రానికి 62 ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు, కేంద్ర కేబినెట్ ఆమోదం. ఇక 2027 మార్చికి పోలవరం పూర్తి చేస్తా, ప్రాజెక్టుకు కేంద్రం నిధులు కేటాయించడం హర్షణీయం. కొప్పర్తి, ఓర్వకళ్ళు పారిశ్రామిక పార్కులతో పెట్టుబడులు, ఉపాధి లభిస్తాయి. ఇక రాజశేఖర్ రెడ్డి 2009 వరకు పోలవరం పనులు జరగకుండా అడ్డుపడ్డారు. ఇక టీడీపీ హయాంలోనూ పనులు సాగి ఉంటే 2021కే ప్రాజెక్టు పూర్తయ్యేదని చంద్రబాబు నాయుడు వివరించినట్టుగా తెలుస్తోంది. ఇక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా 2 ప్రమాణం, జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణరావుతో ప్రమాణం చేయించిన సీజే. అటు కోట్ల మూటలు, ఇటు నీతి మాటలు, రాజకీయంలో విలువలు ఉండాలంటూ సీఎం చంద్రబాబు ప్రవచనాలు. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులకు భారీగా ప్రలోభాలయ్యారా, ఒకవైపు నీచ రాజకీయాలు, మరోవైపు నీతి సూత్రాలు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. చేపల్ని మింగటానికి ముందు కొంగ మాదిరిగా, తర్వాత దొంగ జపం. కుట్రాక్షుద్ర రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ బాబే. ఇక ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి పెద్దల సభకు పంపింది వైఎస్ జగనే. ఇక వెలుగులో జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, 2,361 కోట్ల వ్యయం, 1.74 లక్షల మందికి ఉపాధి.
ఇక ఏపీలోనే ఓర్వకల్లు, కొప్పర్తిలో కూడా స్మార్ట్ సిటీ కారిడార్, మొత్తం 10 రాష్ట్రాల ఏర్పాటుకు కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక 6,456 కోట్లతో 3 కొత్త రైల్వే ప్రాజెక్ట్స్, ఈశాన్య రాష్ట్రాలు 4,000 కోట్లతో హైడ్రో పవర్ ప్రాజెక్టులు, ఇక 234 నగరాలకు ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో ఛానల్స్, ఇక తెలంగాణలో 10 పట్టణాల్లో 31 ఎఫ్ఎం ఛానల్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నేను రేవంత్ రెడ్డిని ఎవరిని వదల, కేసీఆర్ల ఆరంభ శూరత్వం కాదు, ఆయనతో పోలికేంటి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా తెలుస్తుంది. నా కుటుంబం కబ్జా చేసినట్టు చూపిస్తే దగ్గరుండి కూల్చివేస్తా, 5 రోజుల్లో మరిన్ని కూల్చివేతలు, ఎన్నికల అఫిడవిట్ లో జాన్వాడ ఫామ్ హౌస్ గురించి దాచినందుకు కేటీఆర్ పై అనర్హత వేటు వేయాలి, అక్రమ నిర్మాణాలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి, తెలంగాణ వచ్చిన తర్వాత చెరువుల రికార్డులు మాయం, హరీష్ రావు ఒప్పుకుంటే ఆయన అధ్యక్షతనే నిజ నిర్ధారణ కమిటీ, మీడియాతో సీఎం చిట్చాట్, జాన్వాడ ఫామ్ హౌస్ వద్ద అధికారులు సర్వే చేస్తున్నట్టుగా ఇక్కడ పిక్ లో చూడొచ్చు. ఇక రుణమాఫీపై ఫీల్డ్ సర్వే షురు, టెక్నికల్ సమస్యలు ఉన్న రైతుల ఇండ్లకు ఆఫీసర్లు, కుటుంబ నిర్ధారణ మొదలు, ఆధార్ కార్డు వివరాల సేకరణ, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 4.24 లక్షల అకౌంట్లు, ఇక 4 రోజుల్లో సర్వే పూర్తి చేసేందుకు నిర్ణయం. ఇక అక్రమణ దారులకు ముందు నోటీసులు ఇవ్వండి, ఆధారాలు పరిశీలించాకే చర్యలు తీసుకోండి, హైడ్రా జిహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు, చట్ట ప్రకారమే చర్యలు ఉండాలి, మర్రి మారుతి గాయత్రి విద్యా సంస్థల పిటిషన్లపై విచారణ. ఇక దేశ వ్యతిరేక పోస్టులు పెడితే జీవిత ఖైదు, సోషల్ మీడియా పాలసీకి యూపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ప్రభుత్వ స్కీమ్లను ప్రచారం చేస్తే భారీగా పేమెంట్స్, ప్రతి నెల 3 లక్షల నుంచి 8 లక్షలు పొందే ఛాన్స్. ఇక అశ్లీల పరువుకు భంగం కలిగించే కంటెంట్ పెడితే క్రిమినల్ కేసులు. ఇక ఎయిర్ ఫోర్స్ లా పట్టాలతోనే చెరువులకు వేశారు, ఆ భూముల్లో వ్యవసాయం చేయొచ్చు, నిర్మాణాలు నిషేధం, అయినా 31,000 ఎకరాల శిఖం భూములకు అసలు పట్టాలు, 2017లో భూ రికార్డుల ప్రక్షరణ సమయంలో అక్రమాలు, పర్మనెంట్ పట్టాలుగా మార్చిన అధికారులు, ధరణిలోకి కూడా ఎకటంతో యథేచ్ఛగా అమ్మకాలు కొనుగోలు. దిశా మెయిన్లో చూస్తే నేను ఏ తప్పు చేయలేదు, న్యాయం ధర్మం గెలుస్తుంది, కడిగిన ముత్యంలా బయటకు వస్తా, నాపై కుట్ర చేసిన వారితో వడ్డీతో సహా చెల్లిస్తా, కేసీఆర్ నాయకత్వంలో జరిగే పోరాటంలో పాల్గొంటా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎయిర్పోర్ట్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికినట్టుగా చూడొచ్చు. ఇక ర్యాలీగా నందీనగర్ నివాసానికి నేడు ఎర్రవరిలో కేసీఆర్తో భేటీ. ఇక తాను ఎలాంటి తప్పు చేయలేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆమె ఒకరోజు న్యాయం ధర్మం గెలుస్తుందన్నారు, ఆ రోజు కోసం పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి నందీనగర్ లోని తన నివాసం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నేడు ఎర్రవల్లిలో కేసీఆర్తో కవిత భేటీ కానున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈడీ కేసులో బెయిల్ ఇవ్వటం నియమం, నిందితుడు నేరం అంగీకరించడాన్ని సాక్ష్యంగా పరిగణించలేం, సుప్రీంకోర్టు కీలక కామెంట్స్. మర్రి కాలేజీలకు నోటీసులు, ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ కళాశాలకు జారీ చేసిన రెవెన్యూ అధికారులు. ఇక నా ఫ్యామిలీ నిర్మాణాలున్నా వదలను, మా పార్టీ లీడర్ల కట్టడాలను సైతం కూల్చేశాం, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోను, విద్య ముసుగులో చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే ఊరుకోం, హరీష్ ఓకే అంటే నిజ నిర్ధారణ బాధ్యతలు ఆయనకి. ఇక ప్రభుత్వ సౌకర్యాలు అనుభవిస్తారే తప్ప కేసీఆర్ బయటకు రావట్లేదు, ఫామ్ హౌస్ లీజ్ కు ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు. ఇక సర్కార్ పనితీరును చూసే కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు, ఇక బీజేపీ మద్దతుతోనే కవితకు బెయిల్. ఇక ఈ నెల చివరిలో కొత్త బీసీ కమిషన్, చిట్చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా చూడొచ్చు. ఇక పిసిసి చీఫ్ గా ఎవరైనా ఓకే, కలిసి పనిచేయటం పార్టీ విధానం, ఏఐసిసికి రేవంత్ రెడ్డి స్పష్టీకరణ, ఎవరి పేరును సిఫార్సు చేయరని సీఎం రేవంత్. ఇక మంకీ ఫాక్స్ కేసులు వస్తే ఎలా ఎదుర్కొనేందుకు స్టాఫ్ సౌకర్యాలు ఉన్నాయా, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్. ఇక ఫీవర్ హాస్పిటల్ను పరిశీలించినట్టుగా చూడొచ్చు. ఇక గాంధీ ఆసుపత్రిని సందర్శించారు టీజీవీవీపి కమిషనర్ అజయ్ కుమార్. ఇక చెరువులు కుంటలపై సైన్ బోర్డు, కాంగ్రెస్ ప్రతిపాదనకు సర్కార్ అంగీకారం. ఇక పర్యావరణ పరిరక్షణకు కీలక నిర్ణయాలు, ప్రతి జిల్లాలో లేక్ పరిరక్షణ కమిటీలు. ఇక 50,000 మందికి నైపుణ్య శిక్షణ, ఇక 4 ఏళ్లలో అందిస్తాం, మంత్రి శ్రీధర్ బాబు ఎన్ఎస్ఐసితో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లుగా ఆయన వివరించారు.
ఇక డ్రైపోర్టు, నేవీ పోర్ట్, కాకినాడ బందర్ పోర్ట్లకు అనుసంధానం, ఇక ఏపీ ప్రభుత్వ సమ్మతి మేరకు తుది ఎంపిక, తెలంగాణ ఏపీ మధ్య అనువైన మార్గంపై స్టడీ, ఆ రెండింటికి అనుగుణంగా తెలంగాణ డ్రైపోర్ట్, ఇక ఓఆర్ఆర్ టిప్పులాల్ మధ్య రేడియల్ రోడ్లు, ఇక ఫ్యూచర్ సిటీ దగ్గర నైట్ సఫారీలకు ప్రణాళిక చేయనట్లుగా సీఎం వివరించారు. ఇక ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీగా జహీరాబాద్, ఇక 2,361 కోట్ల పెట్టుబడులతో అభివృద్ధి చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇక 1.74 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, ఇక ఫ్యూచర్లో 10,000 కోట్ల పెట్టుబడులు, 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు, రాష్ట్రంలో 10 నగరాల్లో ఎఫ్ఎం రేడియో స్టేషన్లు, దేశంలో 12 స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలను డెవలప్ చేయాలని కేంద్ర లక్ష్యం. ఇక ఎస్బీఐ చైర్మన్ గా శ్రీనివాస్ శెట్టి బాధ్యతలు స్వీకరించిన చల్లా, 27వ చైర్మన్ గా తెలుగు వ్యక్తి నియామకం, ఆయన స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా. ఇక ఇవి ఇవాళ పలు వార్తాపత్రికల్లో ఉన్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరో ప్రాణం.